हाई फ्रेंड्स अंदर एला मोता आफ्रिका वेतना आफ्रिका ना कल तो चूपा आलमोस्ट 8 मंथ्स अनुकुंटा इंटरनेशनल ट्रिप वेसी अखंड यात्रा तर्वात नेनु ऑल इंडिया ट्रिप वेसिन तर्वात इंटरनेशनल ट्रिप की वेल्तुन्नानु అవునండి ఈ కెమెరా ఏంటనుకుంటారా ఈ స్పై క్యాము దీని గురించి చెప్తాను నా కెమెరా ఎక్విప్మెంట్స్ గురించి చెప్తాను నేను తీసుకెళ్ళబోతున్న కెమెరాస్ గురించి కూడా చెప్తాను సో ఆల్మోస్ట్ శ్రీలంక అనుకున్నాను అన్నమాట ఏంటంటే శ్రీలంక అక్కడ ఏంటంటే ప్రెజెంట్ సిచ్యువేషన్ టూరిజంలో 14 డేస్ క్వారంటైన్ ఉండాలంటున్నారు మనం బడ్జెట్ ట్రావెలర్స్ 14 డేస్ క్వారంటైన్ అంటే మనకి తడుపు మోపుడు అయిపోతుంది అని చెప్పి ఆల్మోస్ట్ అది ఫిక్స్ అయ్యి క్యాన్సిల్ అయ్యిందనమాట సో ఇంకా ఆఫ్రికా అంటే ఆఫ్రికాని నేను ఎప్పుడు విజిట్ చేయలేదు ఆఫ్రికా ఖండాన్ని మనం అన్ని ఖండాలు సౌత్ అమెరికా నార్త్ అమెరికా సెంట్రల్ అమెరికా ఏషియా ఐరోపా ఖండాన్ని మనం చూసాం కానీ నార్త్ ఆఫ్రికా ఖండాన్ని ఆస్ట్రేలియా ఖండాన్ని మనం చూడలేదు సో ఇప్పుడు ఆఫ్రికా ఖండాన్ని మనం దొరికింది ఎక్స్ప్లోర్ చేయడానికి ఆఫ్రికాలో ఏ దేశం అనేది మీకు ముందు ముందు వీడియోలో తెలిసిపోతాయి ఓకే సో ఈ ఆఫ్రికా బడ్జెట్ విషయానికి వస్తే తక్కువ బడ్జెట్లోనే కంప్లీట్ చేస్తానని మీరే అంటారు కదా చూసాక అబ్బాయి ఎంత తక్కువలో అయిపోయిందని అంటే మీరు వీడియోస్ చూడడం కాదు మీరు కూడా నా ఐటినరీని నా ఇన్ఫర్మేషన్ ఫాలో అవుతా మీరు కూడా అలా ఈజీగానా ఎందుకంటే క్లస్టర్ క్లియర్ ఇన్ఫర్మేషన్ A to Z ఇన్ఫర్మేషన్ మీకు వీడియోస్లో ఇస్తాను సో బడ్జెట్ ప్లాన్ కానీ వీసా డీటెయిల్స్ కానీ ట్రావెలింగ్ డీటెయిల్స్ కానీ హోటల్ రూమ్స్ అని A to Z ఇన్ఫర్మేషన్ మీకు ముందు ముందు వీడియోలో వస్తుంది అవునల్ల ఇంకా చెప్పడం మర్చిపోయాను ఈ కెమెరా ఏంటి అని అనుకుంటున్నారా అండ్ మీ అందరికీ తెలుసు నేను ఏదైనా నాణానికి రెండో వైపు చూపిస్తానని మీకు తెలుసు కదా సో నాణానికి ఒకవైపు అందరూ చూపిస్తారు నాణానికి రెండో వైపు చూడాలంటే డేర్ అండ్ గట్స్ ఉండాలి సో ఇది ఏంటంటే 24 అవర్స్ ఆన్ అయ్యే ఉంటుంది ఆన్ చేసే ఉంచుతాను మంచి ఫోటేజ్ మనకు అన్సీన్ ఫోటేజ్ అన్రేర్ ఫోటేజ్ మనకు దొరుకుతుంది ఎందుకంటే వ్లాగ్ కాదు కదా వీళ్ళేమో ఇది గెస్ట్ చేయరు ఉందని మామూలుగా వెనకాల లగేజ్ ఉంటుంది బ్యాక్ ప్యాక్ ఉంటుంది ముందు ఈ కెమెరా ముందు ఇది ఉంటుంది వాళ్ళు నోటీస్ చేయరు అనమాట కాన్సన్ట్రేషన్ దీని మీదకి వెళ్ళదు ఒకేసారి సో మనకి మంచి మంచి అన్సీన్ గ్యాంబ్లింగ్లు కానీ మనం చీటింగ్ చేసే సిచ్యువేషన్స్ కానీ ఆఫ్రికాలోని స్ట్రింగ్ ఆపరేషన్ అనుకోవచ్చు ఒక విషయంగా చెప్పాలంటే చూడండి మీకు అర్థమవుతుంది సెటప్ అది ఇంకో సెటప్ కూడా ఉంది అది వ్లాగింగ్ సెటప్ అని మీరు అంటారు కదా నా ఫేస్ కనబడుతుంది ఫేస్ కనబడుతుందని ఫేస్ కనబడదు ఈసారి ఇంకా లొకేషన్స్ ఎక్కువ చూపిస్తాను ఎందుకంటే మనం వెళ్తున్నాం మంచి కెమెరా సెటప్ అది ఉంది ఒక ఇంటర్నేషనల్ కంట్రీ వెళ్తున్నాను అన్నప్పుడు కొంచెం ప్లాన్గా పద్ధతిగా చేయాలి ఇంకెక్కడి నుంచి ఉంటాయండి 2.0 అనుకోవచ్చు నాన్ వేసిన 2.0 అని మీరే అంటారు ఓకే చూడండి ముందు ముందు మీకు అర్థమవుతుంది సో ఇంకో న్యూ కెమెరా సెటప్ అన్నాను కదా ఇది 3 యాక్సెస్ గింబల్ అనమాట 600 డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తాను చూడండి తర్వాత వైర్లెస్ మైక్ ఇది నేను యుఎస్లో తీసుకున్నాను వైర్లెస్ మైక్ అనమాట ఇది GoPro 7 పాతది మీకు తెలిసింది కదా సో ఈ మూడిట్లతోని అద్భుతం చేయబోతున్నాను తెలుగులో ఫస్ట్ టైం అండి ఎవరు ఇలా ట్రై చేయలేదు నేను కూడా సరదాగా ఇది కొన్నాక ఇవెందుకు ఇలా సెటప్ చేయకూడదు అని అన్వేషించి చేయడం జరిగింది అంటే భలే వచ్చింది అవుట్పుట్ అయితే చాలా బాగుంటుంది మీరే అంటారు అబ్బా ఎంత బాగుంది అనేసి తెలుగులో అయితే ఫస్ట్ టైం ఎవరు ఈ టైప్ ఇలాగ తెలుగులోనే కాదు అసలు ఈ టైప్లో ఆలోచించి ఉండరు GoPro ఇలా వైర్లెస్ మైక్తో ఇలాగ వ్లాగ్ చేయొచ్చు అనేసి మీకు నచ్చుతుంది షూర్ దీని అవుట్పుట్ అయితే మీరు చూడండి దీన్ని లింకులన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇప్పుడు దీని అవుట్పుట్ ఎలా ఉన్నదో చూద్దాం ఓకే హే చూసారు కదా నా న్యూ సెటప్ ఎలా అయిందో ఒక అస్త్రంలాగా తయారైంది కదా సో ఇది మనం ఇలా పెట్టుకొని వైడ్ యాంగిల్లో మాట్లాడుతుంటే ఎంత దూరంలో ఉన్నా మనం మాట్లాడబడుతుంది ఎందుకంటే ఇక్కడ వైర్లెస్ కాబట్టి ఇక్కడ మన రిసీవర్ ఉంటుంది చాలామందికి ఉపయోగపడుతుంది కొత్తగా వ్లాగ్ ట్రై చేయాలన్న వాళ్ళకి రిసీవరు అక్కడ అది ఉంది సో మనకి హ్యాపీగా వ్లాగ్ చేసుకోవచ్చు వైడ్ యాంగిల్ కనబడుతుంది తర్వాత మన లొకేషన్ కనబడుతుంది అన్నీ కనబడుతుంది ఇది ఇప్పుడు అవుట్పుట్ దీంట్లో ఒకసారి చేసి చూద్దాం ఆ లొకేషన్ ఎలాగుంటుందో మీరే చెప్పండి ఓకే లొకేషన్ అయితే చాలా బాగున్నదండి మనకి మాటలు వినబడతాయి దాంతో వైడ్ యాంగిల్ కూడా బాగుంటుంది చూసారు కదా ఈ యాంగిల్ సెటప్ ఎలా ఉందో చూసారు కదా న్యూ సెటప్ మంచి బందోబస్తు అయితే ఆఫ్రికాకి వెళ్తున్నాను అనమాట ఇంకా రెగ్యులర్గా వీడియోస్ ఉంటాయండి మీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి మీరు జస్ట్ ఛానల్ని నాన్ వేషన్ ఛానల్ని ఓపెన్ చేసి మీరు చూడండి ఎందుకంటే మీకు బ్రౌజ్ ఫ్యూచర్లో నా వీడియోస్ కనబడకపోవచ్చు ఎంతవరకు నేను చాలా కంట్రీలు వీడియోలు చేశాను అప్లోడ్ చేశాను పాతవన్నీ కానీ అవి ఎవరు చూడలేదు వాళ్ళు ఏమంటున్నారంటే బ్రౌజ్ ఫ్యూచర్లో కనబడట్లేదు భయ్య అని అంటున్నారు సో మీరు ప్లేలిస్ట్లో కూడా అవి ఉన్నాయి మీరు అవి చూసుకోవచ్చు తర్వాత ఇంకోటి ఏంటంటే శ్రీలంక వ్లాగ్స్ అని అంటున్నారు శ్రీలంక వ్లాగ్స్ అంటే ఒక మన తెలుగు అబ్బాయి ఈ మధ్యన స్టార్ట్ చేశారంటే ఛానల్ వ్లాగ్ విత్ స్ట్రీకర్ చాలా చాలా బాగున్నాయి అవుట్పుట్ అవి భలే ఉన్నాయి ఒక్కసారి చూడండి వ్లాగ్ విత్ స్ట్రీకర్ శ్రీలంక వ్లాగ్స్ మాత్రమే చేస్తారనమాట అక్కడ మనం ఉన్న తెలుగు అబ్బాయి చాలా బాగున్నాయి ఒకసారి చూడండి అంటే మనం ఒక కంట్రీ వెళ్ళి
మనం ఏదో అలా పైపైన అలా చూపించేసి వస్తాం. అక్కడ ఉన్నోరైతే డీప్గా చాలా డీప్గా వెళ్ళిపోతారు. అవి బాగుంటాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నది శ్రీలంక వ్లాగ్స్ అంటే వాడు కూడా సజెషన్ చేస్తారు ఇన్స్టాగ్రామ్. అవునట్లు ఇన్స్టాగ్రామ్ అంటే మర్చిపోయాను, నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది, దాని పేరు వచ్చేసి నాన్ విష్ణు, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. నా ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు నేను చెప్పడం ఉన్నది అది అని నాకు ఉన్నది. మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా, ఏమైనా చెప్పాలి అనుకున్నా మీరు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి చెప్పచ్చు, చాలా హెల్ప్ అవుతుంది. ఫాలో అవుతూ ఉండండి. అంటే వీడియో కన్నా ముందే అప్డేట్ చేస్తాం కదా ఇన్స్టాగ్రామ్ అనేది కొంచెం మూమెంట్ కోసం. మీరు చూస్తూ ఉండండి ఇన్స్టాగ్రామ్ని. ట్రిప్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది అండి, ఎందుకంటే ఇదే పసుపు, అదే నీలం, అదే ఎరుపు టీషర్ట్లు అనమాట. అలా రెండేసి జతలతోనే వెళ్తాను, ఎందుకంటే నాకు ట్రావెలింగ్లోని చాలా సింపుల్గా ఉండాలని ఉంటుందండి. ఎందుకంటే ఎక్కువ జంజాటం, ఎక్కువ ఆర్భాటం పెట్టుకోను, ఎందుకంటే మనకి ఈజీగా అవ్వదు. అందులోనే ఇంటర్నేషనల్ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి సింపుల్గా కొట్టేస్తాను. మీరు చూస్తారు కదా బడ్జెట్లు ఎలా అవుతుందో, ఈచ్ హ్యాకింగ్లు, కౌ సర్ఫింగ్లు ఇవన్నీ మీరు చూస్తారు. ముందు ముందు వీడియో అయితే బాగుండబోతుంది. ఇంకా చెప్పాలంటే చూస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్లు చేయండి, కమెంట్లు చేయండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ ఇచ్చే సపోర్టే చాలా బలం అన్నమాట, కొండంత బలం. ఇంకా ఆఫ్రికాని అయితే గడగడ లాడించడానికి వెళ్తున్నాను, ఏం చేద్దాం చూద్దాం. ఆఫ్రికా అయితే మంచి నా స్టైల్లో చూపిస్తాను. జుంబారే జుంబుక్ చా అన్ని ట్రైబులు గోలా అబ్బో బోల్డ్ కథలు ఉన్నాయి ఇంకా ఆఫ్రికాలోని. ఓకే, ఇట్లు ఇంత చెప్తున్నారు కదా టూర్ ప్లాన్ ఏంటి అనుకుంటే, రేపు నేను 16వ తారీఖు వెళ్ళబోతున్నానండి. రేపు విశాఖపట్నం నుంచి హైదరాబాద్కి వెళ్తున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఒకటి కావాలి అందరికీ, అదేంటి అడుగుంటారు, ఆర్టీపీసీఆర్ టెస్ట్. ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఎవరికైనా ఆర్టీపీసీఆర్ టెస్ట్ అంటే మనం COVID-19 నెగిటివ్ మనకి సర్టిఫికెట్ వస్తే మనకి పంపిస్తారనమాట. సో దాని మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటే ప్రజెంట్ అయితే నాకేం లేదు, సేఫ్గానే ఉన్నాను. రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది ఏమో. ఈ ట్రైన్లో వచ్చేస్తే వచ్చేసి చాలా జాగ్రత్తగా వెళ్తాను, మీరు ట్రైన్ జర్నీ అన్నీ చూద్దురు. ఓకే, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నాకు ఆల్ ది బెస్ట్ చెప్తూ చెప్పండి, ఉంటాను బాబా, అండ్ జై హింద్.